ఇంతవరకు జగన్ ప్రభుత్వ బాధ్యతలను ప్రధాన ప్రతిపక్షం టీడీపీ యువ నాయకుడు లోకేష్ పరామర్శించడం చూశాం. కానీ ఇప్పుడు లోకేష్ బాధ్యతలకు టీడీపీ ముఖ్య నేతల పరామర్శ గురించి వినాల్సి వస్తోంది. రాజకీయాల్లో ఇదో విచిత్ర పరిస్థితి. రాజకీయాల్లో ఆయన అనుభవం అంత వయసు కూడా లేని లోకేష్ దెబ్బకు ఆ వృద్ధ మనసు గాయపడింది. పార్టీలో తన మాట చెల్లుబాటు కాకుండా ఒంటరి చేశారంటూ రాజకీయ కురువృద్ధుడు ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు లోకేష్ వ్యవహార శైలితో మనస్తాపానికి గురై రాజకీయ చరమాంకంలో అగౌరవంగా నిష్క్రమించాల్సిన దుస్థితి నెలకొంది. పార్టీలకు అతీతంగా ఆయనపై సానుభూతి వెల్లువెత్తుతోంది. అయ్యో, ఎలాంటి నాయకుడికి ఎలాంటి దుస్థితి వచ్చిందనే ఓదార్పు మాటలు వినిపిస్తున్నాయి. ఆ గాయపడ్డ హృదయం టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అని అందరికీ తెలుసు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా జగన్ వేవ్ లో కూడా గెలుపొందిన నేత ఆయన. టీడీపీ వ్యవస్థాపక సభ్యుడైన ఆయన చంద్రబాబు లోకేష్లకు ఫోన్ చేస్తే కనీసం అటెండ్ చేసే పరిస్థితి లేదు. పార్టీని అంటిపెట్టుకున్న వాళ్లకు అన్యాయం జరుగుతోందని అధినేతల దృష్టికి తీసుకెళ్లాలనే ఆయన తపన ఎవరికీ పట్టడం లేదు. మరోవైపు తనతో మాట్లాడిన పార్టీ నేతలను సొంత పార్టీకి చెందిన ముఖ్య నేతలే బండబూతులు తిడుతున్నారని ఆయన మొదటిసారిగా బహిరంగంగా చెప్పాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇక రాజకీయాలకు గుడ్ బై చెబుతానంటూ ఎమ్మెల్యే పదవికి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు పార్టీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన చెంతకు అధిష్టానం ప్రతినిధులుగా మాజీ మంత్రులు చినరాజప్ప, జవహర్, గద్దె రామ్మోహన్ రావులను పంపారు. లోకేష్ ఈగోతో హత్యైన బుచ్చయ్య చౌదరిని టీడీపీ నేతలు ఓదారుస్తున్నారు. అసలు లోకేష్ వల్ల మనస్తాపానికి గురైన బుచ్చయ్యను నేరుగా లోకేషే వచ్చి ఓదారిస్తే సమస్య ఇట్టే తీరిపోతుంది కదా అని రాజమండ్రి తమ్ముళ్ళు అంటున్నారు. ఈ నేపథ్యంలో వరుసగా రెండో రోజు కూడా రాజమండ్రిలో బుచ్చయ్య ఇంటి వద్ద టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున గుమిగూడాయి. టీడీపీ అధిష్టానం దూతల బుజ్జగింపులకు లొంగిపోయి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా లేక గట్టిగా నిలబడతారా అనే ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు రాత్రికైనా బుచ్చయ్యతో చర్చలు కొలిక్కొస్తాయా లేక తెలుగు టీవీ సీరియల్ను తలపిస్తాయా అనేది కాసేపట్లో తేలే అవకాశం ఉంది.